నమస్కారం. ఆంధ్ర భద్రాచలంగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ విశేషాలు, ఆలయంలోని రహస్యాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోదండ రామాలయం ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వెలిసిన పుణ్యక్షేత్రమే ఒంటిమిట్ట. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్లు పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీ కోదండరామస్వామిగా భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీరామునికి అనుంగ భక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుణ్ణి శ్రీరామచంద్రుడు కలవకముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్లు తెలుస్తోంది. జాంబవతిత స్థాపితం ఈ ఆలయం. బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు, ఆయన ఎన్నో యుగాలను చూశారు, అనుభవశీలి, మేధావి. శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కొద్ది కాలానికి సజీవ రామ మందిరంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటేడు మిట్టేడు అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. వారి పేరు మీదనే ఈ గ్రామానికి ఒంటిమిట్టగా ఖ్యాతి చెందిందని చెప్తుంటారు. వీరి విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. అద్భుతమైన ఆలయ నిర్మాణం గోడలు విజయనగర రాజుల శైలిలో అద్భుతంగా నిర్మితమై ఉంటాయి. 3 గోపురాలు సుందరంగా ఉంటాయి. ఆలయం లోపల గోడలపై సజీవమైన చిత్రకళను చూడవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్య భంగిమల్లో ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. శ్రీ కోదండరామస్వామి ఆలయం 3 అంతస్తుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే శిల్పాలను చెక్కి నిర్మించారు. పశ్చిమ ముఖద్వారం, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహరీ గోడ ఈ ఆలయానికి అతి సుందరంగా కనిపిస్తాయి. గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, ప్రధాన ఆలయం, గర్భగృహ అంతరాలయం ఉంటాయి. ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణం, ముఖమండపం, మహామండపం, మండప రాతి గోడలపై విజయనగర రాజ చిహ్నాలు, బాలకృష్ణుడు, ఆంజనేయ స్వామి, బలరాముడు, లక్ష్మి, వాలి, సుగ్రీవ వంటి అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మండపం ఉంటుంది. గరుడ మండపంలో గరుడ్మంతుడు నమస్కరిస్తున్నట్లు ఉంటాడు. గర్భగృహాలయం ముందు ఇరుపక్కల జయ విజయాల విగ్రహాలు ఉంటాయి. గర్భాలయంలో సుందరమైన కోదండరాముని విగ్రహంతో పాటు కుడివైపు సీతాదేవి విగ్రహం, ఎడమవైపు లక్ష్మణస్వామి విగ్రహం ఉంటాయి. కోదండాలు కలిగిన రామలక్ష్మణుల ప్రత్యేకత ఏమిటంటే స్వామికి ఎడమవైపున కాకుండా సీతమ్మ విగ్రహం కుడివైపున ఉండడం విశేషం. అలాగే ఎడమవైపున శ్రీ లక్ష్మణుని విగ్రహం ఉండడం ప్రత్యేకత. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెన్నియర్ ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటని కీర్తించారు. ఆంధ్ర మహాభాగతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురివాసినని చెప్పుకున్నాడు. అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితమిచ్చాడు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలను రచించారు. పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కళ్యాణం, చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్టలో నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తారు. ఆలయ నిర్వహణ బాధ్యతలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు. ఒంటిమిట్ట ఆలయం చేరుకోవాలంటే కడప తిరుపతి రహదారిపై ఉంది. కడప నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒంటిమిట్ట చేరుకోవచ్చు. రైలు, విమాన మార్గాలు కూడా ఉన్నాయి.
మీకు తెలియని మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్పై టచ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.